ప్రాబ్లం వచ్చినట్టుంది. కాంగ్రెస్ నాయకులు రమేష్ గారు మనతో లైవ్లో జాయిన్ అయ్యారు. రమేష్ గారు మీ అభిప్రాయం ఏంటి, రెండు రోజులుగా జరుగుతున్నటువంటి ఈ వ్యవహారం ఒక రకంగా రాజకీయ వేడి రాజేసిందని అనుకోవాలా, ఇది రెండు పార్టీలు పరస్పర దాడులుగా చూడాలా, లేదా కుట్రపూరితంగా ఎవరికి వారే కొన్ని సంఘటనల్ని సందర్భాలని సృష్టిస్తున్నారని భావించాలా? ముందుగా టీవీ 99 టీవీ మిత్రులకు, తర్వాత ఈ చర్చలో పాల్గొంటున్న డిబేట్ లో పాల్గొంటున్న వాళ్ళందరికీ కూడా శుభ సాయంత్రం అండి. ఇది పరిపాలన చాతగాని దద్దమ్మలు ఏదైతే ఈరోజు చెప్పుకుంటున్నారో, మరి దొంగ ఎవరు అంటే దొంగే దొంగ అన్నట్టు ఢిల్లీలోనేమో దోస్తీ చేస్తా ఉన్నారు, మరి తెలంగాణకు వచ్చేసరికి ఇక్కడ మాకు అంటే బీజేపీకి వ్యతిరేకంగా వీళ్ళు ఏదో బిహేవ్ చేసినట్టుగా, ఇక్కడ మసిపూసి మారేడుగా చేస్తున్నట్టుగా రైతులు ప్రజలు గమనిస్తా ఉన్నారు. వీళ్ళిద్దరు మామూలుగా కొట్టాడుకున్నట్టే చూస్తున్నారు, వీళ్ళు కొట్టినట్టు వాళ్ళు పడ్డట్టు లేదా వాళ్ళు తిట్టినట్టు వీళ్ళు పడ్డట్టు చేస్తున్నారు తప్ప, తెలంగాణ రాష్ట్రం వస్తే ఆ రోజు ఉద్యమ నేతగా ఉన్నటువంటి గౌరవ కేసీఆర్ గారు ఆ రోజే చెప్పారు, ధాన్య భండాగారం చేస్తాం, పండించిన రైతు పండించిన ప్రతి గింజను కూడా మేము కొంటామని చెప్పినటువంటి వారు ఈ రోజు బీజేపీ మీద వస్తున్నారు. బీజేపీ వాళ్ళు ధర్నా చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉండి, మరి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న టిఆర్ఎస్ లు ధర్నా చేస్తున్నారు, మరి కొనేది ఎవరు అంటే పంట పండించిన రైతు దొంగ ఇక్కడ అనేది అర్థం కాని పరిస్థితి ఉంది. మరి రైతులు చూసే ప్రజలు ముక్కుల వేలేసుకుంటున్నారు, ఇది చాలా దారుణం. ఎందుకంటే రైతు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను కొనలేని దుర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయంటే మరి ఎవరు చేస్తారు? భారతదేశము వాస్తవంగా కూడా బేసికల్ గా అగ్రికల్చర్ మీద డిపెండ్ అయినటువంటి రాష్ట్రం, 70% ఇక్కడ పాపులేషన్ డిపెండ్ అయిన అగ్రికల్చర్, అది తెలిసి కూడా మరి రైతులను ఇబ్బంది పెడతా ఉన్నారు. నేను ఇంకొకటి కూడా అడుగుతా ఉన్నాండి, వీళ్ళను 100,000 కోట్లతోటి కాళేశ్వర ప్రాజెక్టు కట్టారు, దేనికండి? కోటి ఎకరాల మాగాని ఇస్తానని కట్టారు. మాగాని అంటే ఏంటి, వరి పండి చేద్దానా అంటే పట్టుకోనమనా చెప్పారు కదా, ప్రజా ధనాన్ని 100,000 కోట్ల రూపాయలు మరి బూడిదల పోసిన పన్నీర్ చేశారు, దేనికి కట్టారు ఆ ప్రాజెక్టు? ఈ ఆ ప్రాజెక్టు కట్టడం వల్ల ఎంతో స్వచ్ఛమైన గోదావరి నీరు ఈరోజు మురికి గుంటలాగా మారిపోయింది. చుట్టుపక్కల ఏదైతే గోదావరి పరివాహక ప్రాంతంలో నివసిస్తున్నటువంటి ప్రజలకు తాగునీటికి కష్టమయ్యే పరిస్థితి ఉంది, ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోయినాయి, విపరీతమైన దోమలు వస్తూ ఉన్నాయి. దానివల్ల ప్రతి పౌరునికి ఆ నీటి ఎవరైతే వాడుతున్నారో వాళ్ళకు జాండీస్ ఎఫెక్ట్ అవుతా ఉన్నాయి. దాదాపు ఈరోజు పబ్లిక్ లో ఆ నీళ్లు వాడే వాళ్ళకు 50% వీళ్ళకి మరి జాండీస్ ఎఫెక్ట్ అవుతా ఉన్నాయి. ఈ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన ఈ నాయకులకు రాబోయే కాలంలో బుద్ధి చెప్పడానికి రైతులు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. రైట్, నారాయణ రెడ్డి గారు మీ సమాధానం ఏంటి? ఒకవైపు నుంచి పైన కేంద్రంలో దోస్తీ, ఇక్కడ రాష్ట్రంలో మాత్రం కుస్తీనా, ఏం జరుగుతుంది బీజేపీ టిఆర్ఎస్ ల మధ్య? ఏమీ లేదు, ఎలాంటి ఒప్పందం లేదు. కాంగ్రెస్ వాళ్ళు కేవలం ఆడరాజ్యం మధ్యలో అన్న విధంగా వాళ్ళ ఆరోపణలు చేయడం తప్ప అలాంటిది ఏం లేదు. అక్కడ దోస్తీ లేదు, ఇక్కడ కుస్తీ లేదు. ఇష్యూ బేస్డ్ తోటి మాట్లాడుతూ ఉన్నారు, మా హక్కు ఏదైతే ఉన్నదో దాన్ని నీకు ఉండే అధికారం ఉంది కానీ కొనమని చెప్తా ఉన్నారు. ఇంకొకటి, 100,000 కోట్లు పెట్టి కట్టిన ప్రాజెక్టు ఎందుకు కట్టిన అని అడుగుతా ఉన్నారు. ఈ రోజు వర్షాలు పడ్డాయి కనుక దాని ఇంపార్టెన్స్ తెలుస్తలేదు. ఒకవేళ వర్షం పడనట్లయితే ఈనాడు ఒకటే మీరు గమనించండి,